సెంట్రల్ గవర్నమెంట్ని చూసినప్పుడు ఇది పూర్తిగా అదానీ అంబానీ నడిపిస్తున్న ప్రభుత్వం అనే విమర్శ కూడా ఉంది ఎవరు అదాని ఎవరు అంబానీ ఎవరు అంబానీలు నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి పోయేకంటే ముందు నుంచి వాళ్ళు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆ ప్రమాదం వెనకాల మీరు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తే మనం విన్నటువంటి వార్తలు కూడా విన్నటువంటి వాళ్ళ బాం అంబానీలకు ఆదానీలకు బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది వ్యాపారం అయితే ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్న వ్యక్తుల దగ్గర పోతాడు ప్రాజెక్టులు మంజూరు చేయించుకుంటాడు పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు ఎక్కడ మీకు కరప్షన్ జరిగిందో చెప్పాలి రిలయన్స్ అనేటువంటి సంస్థ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థ మీరు చెప్పును నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రిలయన్స్ అనే సంస్థ పుట్టిందా అంటే బీజేపీకి కాంగ్రెస్కి ఏమీ తేడా లేదు ఆదాని అనేటువంటి వ్యక్తి ఒకటే ఆదాని అనేటువంటి వ్యక్తి మేము వచ్చిన తర్వాత వచ్చి బిజినెస్ పెట్టుకున్నాడా కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చి అదా నేను వ్యాపారం చేస్తున్న మొదలు పెట్టిందా కాదు కదా తల్లి కాంగ్రెస్ బీజేపీ ఒప్పుకోవాలి నేను అదే చెప్తాను కాంగ్రెస్ పాలసీ అమ్మేయడం మా పాలసీ ఇక్కడే తయారు చేయడం మేక్ ఇన్ ఇండియా మా పాలసీ వాళ్ళు బయట దేశాలకి వెళ్ళి కొనుక్కొచ్చి దాంట్లో కుమ్ముకోని చేయడం వాళ్ళ పాలసీ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నని గీతను మీరు అర్థం చేసుకోవాలనేదే నేను మీకు చేస్తున్నటువంటి అప్పీల్ కాంగ్రెస్ పార్టీ పాలసీలు భారతీయ జనతా పార్టీ పాలసీల మధ్యన ఢిల్లీ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అట్లుంటే మేము రెండోసారి ఎందుకు గెలుస్తాం రెండు వందల డెబ్బై మూడుకి వెళ్ళి యాంటీంగ్ కంపెనీస్ ఇస్తే రెండు వందల యాభై కావాలి కానీ మూడు వందల మూడు ఎందుకు అయినాయి ఈ మూడు వందల మూడు రేపు మూడు వందల యాభై మూడు ఎందుకు కాబోతున్నాయి గారు ఎట్లయితే సో వీఆర్ వర్కింగ్ ఫర్ ద పూర్